శ్రీ గురుభ్యో నమః. మహాలయ పితృపక్ష శ్రాద్ధము. మామూలుగా మన సనాతన ధర్మంలో 12 మాసములు ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకుంటే భాద్రపద మాసం అంటే మనకు గుర్తొచ్చేది వినాయక చవితి, అదేవిధంగా అనంత పద్మనాభ వ్రతం. శుక్లపక్షంలో మహాగణపతి నవరాత్రుల ఉత్సవాలు అని చతుర్దశి నుంచి ఏకాదశి వరకు 11 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. కొన్ని చోట్ల ఏకాదశ రాత్రి ఉత్సవాలు అంటే 11 రోజులు కూడా ఉత్సవాలను చేసి అనంత చతుర్దశి రోజు గణపతిని నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశి, అనంత చతుర్దశి, అనంత పద్మనాభ వ్రతాన్ని చేయడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. శుక్లపక్షంలో గౌరీ తృతీయ, గణేష చతుర్థి, ఋషి పంచమి, అనంత పద్మనాభ వ్రతము, వామన జయంతి ఇవన్నీ భాద్రపద మాసంలో రావడము విశేషమైతే, అదేవిధంగా కృష్ణపక్షంలో పౌర్ణమి మరుసటి రోజు, పౌర్ణమి సాయంత్రము, పౌర్ణమి మరుసటి రోజు నుంచి 15 రోజులు మన సనాతన ధర్మము సంస్కృతిలో పూర్వీకులకు, మరణించినటువంటి పూర్వీకులకు ఆరాధన నిమిత్తంగా ఈ పితృపక్షములు, మహాలయ పితృపక్షములుగా దీనిని నియమించడం జరిగింది. ఈ 15 రోజులు కూడా విడువక తిల తర్పణం అంటే నువ్వులతో తర్పణాన్ని వదలడం, తండ్రి లేనటువంటి వాళ్ళు, తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తిల తర్పణానికి అర్హత లేదు కాబట్టి నమస్కరించడము, వాళ్ల పూర్వీకులు అంటే తాతగారిని, అదేవిధంగా తల్లికి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ప్రీతి కలగాలి, ఉత్తమ లోకాలు చేరుకోవాలి అని గోవుకి గడ్డి సమర్పించడం, గ్రాసం సమర్పించడం, పేదలకు అన్నదానం చేయించడం, ఇలాంటివి చేయడం వలన ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది, వాళ్ల పూర్వీకులందరూ కూడా సంతోషించడం జరుగుతుంది. తండ్రి లేనటువంటి వాళ్ళు క్రమేణా వదలకుండా ఈ 15 రోజులు పితృపక్ష శ్రాద్ధములు చేయాలి శక్తి ఉంటే. శక్తి లేనటువంటి వాళ్ళు ఈ 15 రోజులు తిల తర్పణం ఖచ్చితంగా వదలాలి, రాత్రిపూట భోజనాన్ని నిషేధించాలి అంటే మానేయాలి, దానికి బదులుగా ఫలములు, పండ్లు తీసుకోవచ్చు, ఉపాహారము ఏదన్నా ఉడికించినటువంటి ఆహారాన్ని తినచ్చు, భోజనము నిషేధము, అన్నము తినరాదు తిల తర్పణం వదిలినటువంటి రోజు. ఈ 15 రోజులు కూడా పితృపక్షములు చాలా పవిత్రమైనది కాబట్టి మీ పితృదేవతలకి ఉత్తమ లోకాలు కలగాలి అని మీరు యథాశక్తి భాగవతము శ్రవణము లేదా భాగవతము పఠనము చేయడము చాలా మంచిది. అదేవిధంగా గోవుకు గ్రాసము సమర్పించడము 15 రోజులు, బంధుమిత్రులకు అన్నదానం చేపించడము, సాధువులకు అందరికీ కూడా యథాశక్తిగా దానము చేయడము, అన్నార్తులకు అన్నాన్ని దానంగా చేయడము, భిక్షాటన చేసే వాళ్ళకి అన్నదానం చేయించడము, చిన్నపిల్లలకు ఆట వస్తువులు కొనించడము, ఇటువంటివి చేయడం వలన విశేషించి పితృదేవతలకు సంతోషం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. ఇంట్లో నాగదోషము, పితృదోషము, సంతాన దోషము ఉన్నటువంటి వాళ్ళు ఈ 15 రోజులు క్రమేపీ పితృదేవతలకు ప్రీతిగా ప్రతిరోజు కూడా వాళ్లను స్మరించి గోవుకి గడ్డి గ్రాసము సమర్పించడము, అవిసాకు తోటకూర సమర్పించడం వలన విశేషించి పితృదేవతల అనుగ్రహం కలిగి ఆ దోషము కొంతవరకు తగ్గుతుంది, వాళ్లకు విశేషించి అన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతుంది. ఈ పితృపక్షము చాలా పవిత్రమైనది కాబట్టి ఈ పితృపక్షములలో మరణించినటువంటి పూర్వీకులందరికీ బ్రహ్మాది ఉత్తమ లోకాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధముగా ఈ ఉపచారాలు, ఈ కార్యక్రమాలు చేయాలి. వీటిలో ఏదన్నా సమస్యలు లేదా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.